అంటే ఒకప్పుడు జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి చాలా గ్యాప్ వస్తుంది, అంటే స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వలేకపోతున్నారు. ఇప్పుడు ఉందండి ఇది. ఇప్పుడు ఏమైపోయిందంటే మనకి మీడియా హెస్ బికమ్ యూనో మోర్ యాక్సెసబుల్. మనకి మీడియా వాళ్ళు ఇప్పుడు జరుగుతున్న విషయాలు చాలా ఎక్కువ తెలుస్తున్నాయండి. ఇంతకుముందు ఏంటి చాలా తక్కువ తెలిసేవి, దానివల్ల మేబీ ఎక్కువ పాపులరైజ్ అవ్వలేదండి. ఇప్పుడు ఇవాళ సో కాల్డ్ ఇవాళ ప్రపంచంలో నడుస్తున్న అంశాలు, యూ టేక్ అ టాపిక్, యూ టేక్ అన్ ఇష్యూ, ఏది లేదండి. మహాభారతం రామాయణం దగ్గర నుంచి ఉన్నాయి ఇవన్నీ కూడా. ప్రతి ప్రాబ్లం ఉంది, అప్పటి నుంచి ఉంది. సూసైడ్లు ఉన్నాయి, అఫైర్స్ ఉన్నాయి, మర్డర్స్ ఉన్నాయి, ప్రతి ఇష్యూ ఉందండి. మోసాలు ఉన్నాయి, కుట్రలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మనం ఏంటంటే మళ్ళీ ఎవ్రీ 4-5 ఇయర్స్ జనరేషన్ మారుతుంది కాబట్టి కొత్త జనరేషన్కి ఏదో ఎక్కువ అయిపోయినాయని మనం ఫీల్ అవుతున్నాం, కానీ ఎప్పుడు ఉన్నాయండి. కాకపోతే మనకి ఇప్పుడు ఎక్కువ తెలుస్తుంది, దానివల్ల ఎక్కువ పాపులరైజ్ అవుతుంది, తప్ప లేకపోవడం ఏం లేదు. అది ఏ జనరేషన్ వాళ్ళైనా అంటే పెద్ద పెద్ద వాళ్ళు దెబ్బతిన్నారండి. ఇప్పుడు దేర్ ఆర్ పీపుల్ 40-50 ఏళ్ళ దాటిన తర్వాత భార్యతో గొడవ వచ్చి విడాకులు వచ్చిన భర్తలు భార్యలు ఎంతమంది లేరండి? ఉన్నారు. ఏ మరి వాళ్ళ జనరేషన్ కాదుగా. సో ఇట్ ఇట్స్ నాట్ అ మ్యాటర్ ఆఫ్ జనరేషన్, ఇట్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ ది ఇన్నర్ ఫీలింగ్, ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇస్ వాట్ ఐ ఫీల్. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒకప్పుడు ఉన్న జనరేషన్ ఇప్పుడు విడాకులు తీసుకున్న 50-40 ఇయర్స్ విడాకులు తీసుకున్న సపరేట్గా లైఫ్ అనేది కంటిన్యూ చేస్తున్నారు. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఒక మీరు అన్నట్టుగా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితేనే సూసైడ్ అటెంప్ట్ ఇలాంటివి చేస్తున్నారు. అంటే ఎక్కడో కొంత గ్యాప్ అనేది కనబడుతుంది కదా. ఎడ్యుకేట్ చేయాలండి, అది ఖచ్చితంగా నాకు తెలిసి పేరెంట్స్ చేతిలోనే ఉంటుందండి. మనకి అన్ఫార్చునేట్లీ ఇప్పుడు రామాయణం భారతం లాంటివి పిల్లలకి చెప్తే అదేదో ఒక కులానికి ఒక మతానికి సంబంధించిన ఒక ఇంజెక్షన్లా అనిపిస్తుంది, కానీ తప్పుడు విషయం అండి. ఏమన్నా ఏ మతం చెప్పినా మంచిగా చెప్పేది, బైబిల్ అని తప్పు చెప్తుందా, ఖురాన్ తప్పు చెప్తుందా, భగవద్గీత తప్పు చెప్తుందా, అందరూ మంచిగా చెప్పేది. నేను ఎందుకు అంటే నాకు తెలుసు కాబట్టి రామాయణం గురించి భారతం గురించి నేను నా కొంతలో కొంత నాకు విన్నాను కాబట్టి చెప్తున్నానండి. అలాంటివి పిల్లలకి వెళితే ఇవాళ జనరేషన్కి చాలా చాలా అవసరం మీరు అన్నట్టు, ఎందుకంటే ఇది ఎక్కువ పాపులరైజ్ అవుతుంది కాబట్టి వాళ్ళలో ఎక్కువ నెగిటివిటీ ఇంజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న పాయింట్ అదే కదా, వాళ్ళకి ఎక్కువ వినేటప్పటికీ, ఎక్కువ న్యూస్లో జరిగే చదివేటప్పటికీ, ఎక్కువ యాక్సెస్ వచ్చేటప్పటికీ ఇదే ఎక్కువ వింటే ఇదే ఎక్కువ ఎక్కుతుంది. బట్ మరి ఆ నెగిటివ్ ఫోర్స్ని తట్టుకోగలిగే పాజిటివ్ ఫోర్స్ ఎక్కడ ఉంటుందండి? వాళ్ళు వినే కథల్లో ఉంటుందండి, వాళ్ళకి కలిగే నమ్మకం మీద ఉంటుందండి. వాళ్ళ స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన పెద్దవాళ్ళు ఇంజెక్ట్ చేసే కాన్ఫిడెన్స్ నుంచి వస్తుందండి. అది రావాలంటే నన్ను అడిగితే నిజంగా చెప్పాలంటే యూనో రామాయణ అవి కథలు మాత్రంగా కాదండి, అదేదో దేవుడి కథలుగా మనం ఫీల్ అయితే వర్కౌట్ అవ్వదు. దేవుడు అంటే దేవుడు ఏ ఫామ్లో ఉన్నా, అది జీసస్ అయినా కృష్ణుడైనా ఏ ఫామ్లో ఉన్నా గాడ్ ఇస్ గాడ్ కాదు. ఒక మానవుడి కథగా మనం, ఒక మనిషి కథగా మనం చూడగలిగి కనుక వాళ్ళు ఎలా ఫేస్ చేశారు ఈ ప్రాబ్లమ్స్ అన్నింటిని, వాళ్ళు ఎలా తట్టుకోగలిగారు అని అది మనం పిల్లలకి చెప్తే రేపొద్దు. నేను మామూలు విషయం మన వాళ్ళ ఆఫ్టర్ ఆల్ ఒక అసెట్ మనది వదులుకోవాలంటే మనం చాలా కష్టం. ఇప్పుడు నాకు ఒక సపోజ్ ఒక ల్యాండ్ బిట్టేదో ఉందనుకోండి, అది ఏదో రోడ్ వైడనింగ్లో పోయింది అనుకుంటే నేను వదిలేస్తాను? బాధపడ్డాం కదా, ఎంత 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 ఆరోగ్యం, అసలు బీపీలు పెరిగిపోతాయండి, అసలు మామూలుగా ఉండదు పరిస్థితి. అలాంటిది ఒక రాజ్యం, ఒక దేశానికి సంబంధించిన రాజ్యాన్ని చాలా అలవోకగా వదులుకోవడం అంటే మామూలు విషయం అండి. అక్కడ నేను చెప్పేది రాముడిలో ఒక దేవుని చూడమని కాదు, రాముడిలో ఒక మనిషిని చూడమని, మనిషిగానే వచ్చింది. ఇలాగా ఒక తండ్రి మాట కోసం చేసిన విషయాన్ని కానీ, భార్య కోసం పడ్డ ప్రేమ కానీ, ఇవన్నీ అండి. అండ్ అలాగే సీతాదేవి విషయంలో కానీ, రాముడి విషయంలో కూడా వన్ ఆఫ్ ది పాయింట్స్ వాట్ ఈ కేమ్ అక్రాస్, ఆయన సీతాదేవిని చూసేసి ఇష్టపడిపోయి పెళ్లి చేసుకోలేదు, మా నాన్నగారు ఒప్పుకుంటే చేస్తానన్నాడు. ఇది ఇట్లాంటివి పిల్లలకి తెలియాలి. సో ఇవి కనుక చిన్నప్పటి నుంచి ప్రతి విషయంలో వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు, ఎంత జెన్యున్గా ఉన్నారు, ఆ రైట్షియస్ వే అని ఎలా పాటించారు అని తెలిస్తే, రేపొద్దున మనకు ఆ కష్టం వచ్చినప్పుడు ఓహో ఈ టైంలో పలానా రాముడు ఏం చేశాడు, ఇది చేశాడు, సో మనం కూడా ఇలా ఎందుకు చేయకూడదు, మనం ఎందుకు తట్టుకోకూడదు. మనం ఇవాళ హనుమంతుడైన ఒక క్యారెక్టర్ని మనం ప్రతి ఊళ్ళో ప్రతి విగ్రహం మనం చూస్తూనే ఉంటాం. మోస్ట్ ఫేమస్ అండ్ మోస్ట్ యాక్సెసిబుల్ గాడ్, మనకి ఎక్కడ మనకి మనోబలం ఆయన చూస్తే ధైర్యం ఉంటుందండి. అంతటి హనుమంతుడు ఒకనొక టైంలో సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు, బట్ ఎలా బయటపడ్డాడు, ఎందుకు బయటపడ్డాడు, సీతాదేవి కనిపించడం ఏం చేసుకుందాం అనుకుంటాడు ఆయన. ఇవన్నీ ఏంటంటేనండి, ఇవి కనుక ఈ కోణాలు, ఈ అంశాలు, ఇవన్నీ పిల్లలకి ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి మంచి మోరల్ సపోర్ట్గా ఉండగలిగితే ఇలాంటివి జరగవు అని నా అభిప్రాయం. అంటే ఈ మధ్యన చూసుకుంటే డిజిటల్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ చాలా వరకు నెగిటివ్గా ఉపయోగించడం కానీ జనాల్లో నెగిటివ్గా వెళ్ళిపోతుంది ఎక్కువగా, దాని గురించి ఏముండరు. మనం ఈ మధ్యన చూసుకున్నాం టిక్టాక్ కానీ లేదంటే కొంచెం మిస్యూజ్ చేస్తున్నారు, దానివల్ల మొన్నటి వరకు ఇండియాలో బ్యాన్ కూడా అయ్యింది, మళ్ళీ సుప్రీంకోర్టు అప్రూవ్ కూడా ఇచ్చింది కదా. సో ఇలాంటి వాటి వల్ల కొంతవరకు ఎఫెక్ట్ అనేది పడుతుంది, దాని గురించి మీరు ఏమంటారు? ఒక చెట్టుని ఒక చిన్న అగ్గిపొలతో కాలిస్తే మొత్తం అంటేసుకుంటుందండి, అది ఎక్కువ టైం పడుతుంది. అదే చెట్టు మీద గ్లాసు నీళ్లు పోస్తే మొత్తం కింద పడడానికి చాలా టైం పడుతుందండి, చుక్క 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 కారుతూ ఉంటుంది.
మంచి ఎప్పుడు స్లోగానే వెళ్తుందండి, చెడు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అంటే నా ఉద్దేశం నిప్పు చెడు నీరు మంచి అని కాదు, ఉదాహరణ చెప్తున్నాను. ఏ ప్లాట్ఫామ్ అయినా సరేనండి, మనకి చీకటిని చీల్చేది వెలుగు, చీకటి ఎక్కువ ఉంటుంది, దాన్ని చీల్చగలిగే సత్తా ఉండాలి, అది వెలుగు. మంచి ఎప్పుడు అంతేనండి, ఎంత డార్క్నెస్ మన చుట్టూ, ఎన్ని కష్టాలు మన చుట్టూ ఉన్నా మనం కరెక్ట్ దారిలో వెళ్తున్నావా లేదా అనేదే ఇస్ ది రైట్ వే, ఆర్ ఇస్ రైట్షియస్ వే ఇఫ్ యూ ఆస్క్ మీ, ఈవెన్ మోర్ టు బీ ప్రిసైజ్. అలాగా సోషల్ మీడియా అనే ఒక ప్లాట్ఫామ్ అనే కాదండి, ఎక్కడ చూడండి మీరు చెడు ఎక్కడ స్ప్రెడ్ అవుతుందండి, అది మీరు టిక్టాక్ అనండి, ఫేస్బుక్ అనండి, ఇంకోటి అనండి, వాట్ ఎవర్ బీ ది ప్లాట్ఫామ్, చెడు ఎప్పుడు చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. మనకి చెడే టెంప్టింగ్గా ఉంటుంది, మంచి ఎప్పుడు టెంప్టింగ్గా ఉండదు. ఏమండి మనం మందులు వేసుకోమంటే వేసుకుంటామండి, చేతిగా ఉండి చిన్నపిల్లల దగ్గర నుంచి వస్తాం కదా, మా నా మా ఇంట్లో పాప ఉంది, అది ఏడాది పిల్ల మందు వేసుకోదు, దానికి మందు చేతు దాని టేస్ట్ బాగుండదు, నచ్చదు దానికి. కానీ మనకి నిజంగా ఇష్టమైన టేస్ట్ఫుల్గా ఉండే మన ఆరోగ్యానికి మంచిదా కాదా మనం ఆలోచించాం. సో చెడు ఎప్పుడు చాలా టెంప్టింగ్గా ఉంటుందండి, చెడు చాలా చాలా రెడీగా ఉంటుంది పాడు చేయడానికి, మంచిగా కష్టం. సో అక్కడే ఆ ట్రైనింగ్ అక్కడే ఉంటుంది. సో 100 కనిపిస్తాయండి, ఇప్పుడు మన దారిలో ఉండే బురద ఉంది కదా ఊరంతా అని చెప్పి మనం నడుచుకుంటూ వెళ్ళిపోతాం, మన కాళ్ళకి మనం చెప్పులేసుకోము. సో ఇది కూడా అంతేనండి, మనం మనం పాటించే విధానంలో ఎక్కడెక్కడ మట్టు ఉంది, ఎక్కడెక్కడ మనం పాడైపోతాం అని చూసుకుని మన కాళ్ళకి మనం చెప్పులేసుకోవాలి, కానీ ఊరంతా క్లీన్ చేసుకుంటూ కూర్చుంటాం. అలాగే మీరు చూస్తే ఒక పక్క హీరోగా చేశారు సినిమాల్లోనే, బాలనటుడిగా చేశారు, సీరియల్లో కూడా హీరో చేశారు, అలాగే ఒక ప్రోగ్రామ్కి యాంకర్ కింద చేసి కూడా నంది అవార్డు కొట్టారు ఛాంపియన్. సో ఆ ప్రోగ్రామ్ గురించి మీరు ఏమంటారు? ఛాంపియన్ ఈజ్ అ వెరీ ఫార్చునేట్ ఆపర్చునిటీ అన్న ఉద్దేశం అండి. ఎందుకంటే నేను అప్పటికీ చార్టర్డ్ అకౌంటెంట్స్కి ఫ్యాకల్టీగా ఉన్నాను, ఓకే, సిఏ వాళ్ళకి. నేను కంపెనీ సెక్రటరీ కోర్స్ చదువుకున్నాను అండి, ఓకే, ఏసీఎస్ చేశాను నేను. చేసి క్వాలిఫై అయిపోయిన తర్వాత నాకు ఉద్యోగం పరంగా నేను ఐ కుడ్ నాట్ బీ సక్సెస్ఫుల్, అందరికీ అన్ని రావు కదండి. సో నాకు ఉద్యోగం చేయడం రాలేదు, ప్రయత్నం చేశాను బాంబేలో, నేను ఆల్మోస్ట్ 1 ఇయర్ ఉన్నాను, చాలా కష్టాలు పడ్డాను. కష్టాలంటే ఏదో సినిమా కష్టాలని కాదు, మనసుకు నచ్చలేదు పని బేసిక్గా, అది ఐ కుడ్ నాట్ ఎంజాయ్ వాట్ ఐ వాస్ డూయింగ్. ఐ కేమ్ బ్యాక్, వచ్చేసిన తర్వాత ఐ స్టార్టెడ్ టీచింగ్, ఎందుకంటే నేను మధ్యలో సినిమాలు ప్రయత్నాలు చేశాను. అంటే నేను ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం మళ్ళీ కనెక్ట్ చేస్తున్నాను, హీరోగా మాత్రమే కాదు నేను ప్రామినెంట్ రోల్స్ ఉన్నా నెగిటివ్ రోల్స్ అయినా చేస్తాను అని దాదాపుగా ఒక 70 డైరెక్టర్స్ని లిస్ట్ అవుట్ చేసుకుని నా రూమ్ చుట్టూ చార్ట్లు రాసుకుని వాళ్ళ పేర్లు అంటే అప్పటికి నేను అప్పటికి మానేసి ఒక 4-5 అయిపోయిందండి చదువు కోసం అని చెప్పి మానేశాను. 1940 తర్వాత నేను చేయాలి ఆ సినిమా. ఒక ఈ 5 ఇప్పుడు 5 అయిపోయింది, ఆబ్వియస్లీ మర్చిపోతారు, ఇంకొంచెం నెక్స్ట్ జనరేషన్ వచ్చేసింది. సో మళ్ళీ నేను చేద్దామని అనుకుంటున్నాను, కమ్యూనికేట్ చేయాలి అని దాదాపు 70 డైరెక్టర్స్ మొత్తం అంతా చార్ట్లు పేర్లు రాసుకుని అందరికీ వెళ్ళి కమ్యూనికేట్ చేసి చేశాను. సంభవం నాకు నచ్చింది రాలేదు, వచ్చింది నచ్చలేదు, ఓకే. సో ఐ డోంట్ వాంట్ టు గో అహెడ్ చేయలేదు. సరే ఓకే రాలేదు, మా నాన్నగారు నాకు టైం ఇచ్చారు, ఎక్కువ కాలం అనవసరంగా డోంట్ యూనో అంటే ఇందులో ఎక్కువ రాలేదు 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 అనే బాధ వల్ల కూడా డిప్రెషన్ వచ్చేస్తుంది. సో ముందు మళ్ళీ ఫైనాన్షియల్గా కాస్త సెటిల్ అవ్వాలి అని సరే మనకు ఉన్న ఇంకొక స్కిల్ ఏముంది అంటే చదువుకున్నాం సిఎస్ చేసాం కాబట్టి మాట్లాడడం కొంచెం కాస్త కూస్తూ వచ్చు కాబట్టి ఒకనొక సందర్భంలో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆయన నాకు చెప్పారన్నమాట, నీలో టీచింగ్ స్కిల్స్ బాగున్నాయమ్మా నువ్వు చేయాలి, అలాగే నేను కంపెనీ సెక్రటరీ కోర్స్ చేసిన ఇన్స్టిట్యూట్లో గురువు గారు పవన్ గారు అని చెప్పి పవన్ సార్ అని ఆయన కూడా కంపెనీ సెక్రటరీ, ఆయన కూడా అడ్వైస్ చేశారు. అలాగే నా ఫస్ట్ కజిన్ నేను సిఎస్ చేయడానికి కారణమైన మా బావ తను కూడా అడ్వైస్ చేశాడు, ఇంతమంది చెప్తున్నారు ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని చెప్పి నేను టీచింగ్లోకి వెళ్ళాను. టీచింగ్లోకి వెళ్ళి అప్పటికి పిల్లలతో బాగా ఇంట్రాక్షన్ పెరుగుతూ వచ్చింది. ఈ ప్రాసెస్లో నేను ఛాంపియన్ అనే ప్రోగ్రామ్ ఇంతకుముందు ఝాన్సీ గారును అవసరా శ్రీనివాస్ గారు చేయడం చూశాను, నాకు బాగా నచ్చింది. అదే ప్రోగ్రామ్ నేను వేరే ఛానల్ వాళ్ళతో ఇంకో 2-3 ఛానల్స్తో మాట్లాడి వర్కౌట్ చేద్దామని ట్రై చేశాను, అది అవ్వలేదు, అది వాళ్ళు చేశారు వాళ్ళే చేయగలరు అని నాకు ఎందుకో నేను వాళ్ళు ఆ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్లో. సో అందుకని ఇదంతా ఎక్కువ కమర్షియల్ కాదు, ఇది మోర్ ఆఫ్ ఇన్ఫర్మేటివ్ ప్రోగ్రామ్ అని ప్రయత్నం చేశాను, బట్ సమ్ థింగ్స్ డిడ్ వర్కౌట్. సరే నా పనిలో నేను బిజీగా ఉన్నా, 1 fine day ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ ఇలాగా ఛాంపియన్ మిమ్మల్ని అనుకుంటున్నారు. అదేంటిది అసలు ఇంత గమ్మత్తుగా ఎలా వచ్చింది, నేను ఇప్పుడు చెప్పలేదే, నేను ట్రై చేయలేదే అని అనుకున్నాను. మరి ఎవరు చెప్పారు? ఐ థింక్ జోసెఫ్ భట్ల అని మ్యూజిక్ డైరెక్టర్ ఒక ఆయన ఉన్నారు, ఆయన రిఫర్ చేశారని చెప్పారు నాతో. సో ఐ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఫర్ దాట్. దాని తర్వాత కాల్ రావడం, ఛాంపియన్ చేయడం, ఆడిషన్స్కి వెళ్ళాను, జస్ట్ అలా చూసాము చేసాము, దే వర్ హ్యాపీ, వి కేమ్ బ్యాక్, ఐ గాట్ అ కాల్ ఇలాగా కన్ఫర్మ్ అండి చేద్దామని చెప్పి. 50 ఎపిసోడ్లు అనుకున్నాం,
250 ఎపిసోడ్లు చేశాను మొత్తం. సో ఇట్ ఇట్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ది ఎంజాయ్మెంట్. చేసే పనే అండి, అది నా గొప్పతనం కాదండి. ఆ చేసే పనిలో నాకున్న ఇష్టం తాలూకు గొప్పతనం. ఈ ఇష్టం ఎవరైనా ఏ పని చేసినా అంత ఇష్టం ఉంటే ఏ పని అయినా సక్సెస్ఫుల్ అవుతుంది అనడానికి అదే నిదర్శనం. కాబట్టి అది నా గొప్పతనం కాదు, ఆ పని మీద ఉన్న ఇష్టం అనే ఒక అంశం గొప్పతనం. సో అలాగా ఆ ప్రోగ్రామ్కి నాకు అవార్డు కూడా రావడం జరిగింది ఉత్తమ యాంకర్గా ఆ సంవత్సరం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ.